ఉంది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది. మీకు ఎప్పుడో చెప్పింది ఆర్టీవీ, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి అన్నమాట కట్టుబడినట్టు కానీ అంశాన్ని ముందుంచింది. ఈరోజు తెలుగు టీవీ కావచ్చు, తెలుగు మీడియాలో అందరికన్నా ముందుగా ఈ అంశాన్ని ముందు పక్క సమాచారంతో ఉంచే ప్రయత్నం చేస్తోంది. అవును, ఏఐసీసీ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఏఐసీసీ నుంచి ఆర్టీవీకి కీలక సమాచారం ఉంది. ఖమ్మం పార్లమెంటు బరిలో దిగబోతోంది ఎవరూ కాదు, ఆ పార్టీ అధ్యక్షురాలిగా చేసి ఇప్పుడు కీలక నేతగా ఉన్న సోనియా గాంధీని బరిలోకి దించాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఆ అధిష్టానం నిర్ణయానికి కాంగ్రెస్కి సంబంధించి అందరూ ముక్త కంఠంతో పిలుపునిచ్చారు. ఇక్కడ సోనియా గాంధీని బరిలోకి దించాలంటూ కూడా ఆ నిర్ణయాన్ని సోనియా గాంధీ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంటు బరిలో సోనియా గాంధీ దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. అవును, ఆ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏంటి, ఎలా వచ్చింది అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు ఆర్కే రామకృష్ణ ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఉదయ్ ఎస్ మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ నేను రామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామకృష్ణ, చాలా కీలకమైన అప్డేట్ కింద చెప్పుకోవాలి. ఏఐసీసీ నుంచి సమాచారం అందిన పరిస్థితి, సోనియా గాంధీ బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఏంటి, సోనియా గాంధీని బరిలోకి దించాలని చెప్పి ఏఐసీసీ ఎందుకు భావించింది? తెలంగాణలోని ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనేది దానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో చాలా పెద్ద చర్చ జరిగింది. మరి ఎవరిని రంగంలోకి దింపాలి అనే అంశానికి సంబంధించి కొంత తర్జన భర్జనలు పడ్డారు. ఫైనల్గా ఏఐసీసీలోని కీలకమైన నేతలు సోనియా గాంధీతో పాటు ఇక మరి కొంతమంది కీలక నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అలాగే ఇక మరి కొంతమంది నేతలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీని ఖమ్మం నుంచి పార్లమెంటు బరిలో దింపాలని చెప్పేసి కూడా ఏఐసీసీ నిర్ణయించింది. తాజాగా ఇప్పుడేందిన సమాచారం, సోనియా గాంధీ కూడా ఈ అంశానికి సంబంధించి తన సుముఖతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ ఖమ్మం పార్లమెంటు బరిలో దిగబోతున్నారు. మరి సాక్షాత్తు యూపీఏ ఆమె బరిలో దిగబోతున్నారంటే కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం అనేది పెరిగిపోతుంది. బాగా ఆమె వస్తున్నారు తెలంగాణలో కంటే కూడా చాలా ఉత్సాహం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో సోనియా లాంటి వ్యక్తులు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది దానికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది, చాలా ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. కీలకమైన నేతలు, సిడబ్ల్యూసీ నేతలు కానీ, కోర్ కమిటీ నేతలు కానీ వీళ్ళందరూ కూడా కూర్చొని అక్కడున్న పరిస్థితులు కానీ అన్నింటిని కూడా బేరీజు వేసుకొని సోనియా ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలనేది కూడా నిర్ణయిస్తారు. అయితే సోనియా గాంధీ తెలంగాణలోని ఖమ్మం నుంచి కంటెస్ట్ చేయడానికి సోనియా గాంధీ ఒప్పుకున్నట్టు తాజాగా సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ తన సంసిద్ధతను ఆమె వ్యక్తం చేశారు ఖమ్మం నుంచి పోటీ చేయడానికి. ఇది ఒక నిజంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్ కి చాలా పెద్ద వార్త అని చెప్పాలి. ప్రయత్నం చేయండి ఒక్కసారి, ఇప్పుడే కనుక ఎవరైనా చూడండి, కనుక అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. అవును, మీరు చూస్తోంది నిజమే, ఖమ్మం నుంచి బరిలోకి దిగబోతోంది సాక్షాత్ సోనియా గాంధీ అని చెప్పి అక్కడి నుంచి ఏఐసీసీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందుతోంది. ఏఐసీసీ నుంచి ఆర్టీవీకి కీలక సమాచారం అందింది. ఖమ్మం పార్లమెంటు బరిలోకి దిగబోతోంది సోనియా గాంధీ అని చెప్పి కన్ఫర్మేషన్ వస్తోంది. ఖమ్మంలో డిపాజిట్లు కూడా లేవు బీజేపీకి, అయితే అక్కడ పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ భావించింది. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్కి ఖమ్మం కంచుకోట అని చెప్పుకుంటూ ఉంటారు. ఖమ్మంలో బీఆర్ఎస్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది అక్కడ, ఎందుకంటే దాదాపు అక్కడ ఇన్ఫాక్ట్ అక్కడ అందరు నేతలు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకునే అసెంబ్లీలో ఖమ్మం నియోజకవర్గాలన్నీ కూడా పట్టు బిగించాలని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఖమ్మానికి సంబంధించి అక్కడ అసెంబ్లీకి చూసుకుంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పుకోవాలి. పాలేరు, మధిర, వైర, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఖమ్మం, ఈ అన్ని నియోజకవర్గాలు కూడా పట్టు బిగించింది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో. అయితే కొత్తగూడెంలో సిపిఐతో మిత్రపక్షంగా వెళ్ళింది. ఎస్, ఒక్కసారి మళ్ళీ నేను రామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామకృష్ణ, కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో ఖమ్మానికి సోనియా గాంధీ తీసుకొచ్చే ప్రయత్నాలు ఆబ్వియస్గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఏంటి, ఎప్పుడు రావచ్చు సోనియా గాంధీ ఖమ్మానికి? తెలంగాణ కాంగ్రెస్ కు చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. ఖమ్మం పార్లమెంట్ లోక్సభ నుంచి సోనియా గాంధీ కంటెస్ట్ చేయబోతున్నారు. ఐఐసీసీలోని కీలక నేతలంతా కూడా ఆమోద ముద్ర వేశారు. యూపీఏని 10 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి సోనియా గాంధీని
ఖమ్మం పార్లమెంట్ నుంచి, ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కంటెస్ట్ చేయడానికి ఏఐసిసిలోని కీలక నేతలందరూ కూడా తర్జన భర్జనలు పడిన తర్వాత ఆమోద ముద్ర వేశారు. సోనియా గాంధీ కూడా ఆమె తన ఇష్టాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ నుంచి సోనియా గాంధీ ఖమ్మం లోక్సభ నుంచి సోనియా గాంధీ కంటెస్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగా గాంధీ ఫ్యామిలీ ఎక్కడ కంటెస్ట్ చేస్తారనేది దేశవ్యాప్తంగా కూడా ఇది చాలా పెద్ద సంచలనమైన వార్త అని చెప్పాలి. ఎందుకంటే దేశంలోని అందరూ కూడా చూస్తూ ఉంటారు సోనియా గాంధీ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, ప్రియాంక ఎక్కడ ఒక్కసారి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా కీలకమైన అప్డేట్ కింద చెప్పుకోవాలి. సోనియా గాంధీ ఖమ్మంలోకి బరిలోకి దిగుతున్నారనగానే ఒక కాంగ్రెస్ కి సంబంధించి ఒక జోష్ వస్తున్న పరిస్థితి. అయితే ఖమ్మంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా గట్టి పోటీ ఉందని చెప్పుకోవాలి కాంగ్రెస్. ఎందుకంటే రేణుకా చౌదరి కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాస రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావచ్చు, తుమ్మల తనయుడు తుమ్మల యుగేందర్ కావచ్చు, లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పోటీ ఉన్నారు. సో ఏంటి ఎక్స్ ఫ్యాక్టర్ సోనియా గాంధీని ఖమ్మంలో బరిలోకి దించాలి అనుకోవడానికి కాంగ్రెస్? మధు, ఎగ్జాక్ట్లీ ఖమ్మంలో మొన్న వచ్చినటువంటి మెజారిటీ, సీట్లకు సంబంధించినటువంటి విషయంలో భారీ మెజారిటీ కావచ్చు, ఎక్కువ సీట్లు సాధించడంలో కావచ్చు, ఇవన్నీ ఒక కారణం అయితే సౌత్ ఇండియా పైన కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. గతంలో కర్ణాటక నుంచి పోటీ చేశారు ఒకసారి. సో ఈసారి అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ పార్టీలో ఇంత ఊపు ఉన్నటువంటిది, మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ మెజారిటీ దిశగా వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి విషయం, ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీని ఇక్కడ నుంచి పోటీ చేయించినటువంటిది టీపీసీసీ నిర్ణయం తీసుకుంది, రెజల్యూషన్ పాస్ చేసింది. సోనియా గాంధీ కుటుంబం నుంచి ఇక్కడ నుంచి ఎవరైనా పోటీ చేయాలని డైరెక్ట్ గా ఈసారి సోనియా గాంధీనే పోటీలోకి దించడానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైంది. సింపుల్ థింగ్, ఇప్పుడు కర్ణాటక కాకుండా ఈసారి అధికారంలో ఉంది సౌత్ ఇండియాలో తెలంగాణనే కాబట్టి సోనియా గాంధీ ఖమ్మంలో కేవలం నామినేషన్ మాత్రమే వేస్తారు. నామినేషన్ వేసిన రోజు మాత్రమే బహిరంగ సభలో పాల్గొంటారు, మిగతా పనంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే దగ్గరుండి గెలిపించాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా కనిపిస్తా ఉంది. కేవలం సోనియా గాంధీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే, అంటే ఇంట్లో ఉంటే కూడా గెలిచేలా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. మొదట్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని తీర్మానం చేసినప్పుడు, ఒకవేళ సోనియాను పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేయించాలనేటువంటి చర్చ పార్టీలో ఉత్పన్నమైనప్పుడు, గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసింది, ఇందిరాగాంధీని పోటీ చేసి అదే ప్రాంతం నుంచి పోటీ ఇద్దాం అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పుడున్న సినారియోలో కేవలం నామినేషన్ వేస్తే గెలిచే పరిస్థితి ఉన్నటువంటి మూడే మూడు నియోజకవర్గాలను, పార్లమెంట్ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అందులో నెంబర్ 1 ఖమ్మం, నెంబర్ 2 నల్గొండ, నెంబర్ 3 పాలమూరు జిల్లా. సో ఈ మూడు ప్లేసెస్ లో ఎక్కడున్నా కూడా, ఎక్కడ పోటీ చేసినా కూడా కేవలం నామినేషన్ వేసి గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి పార్టీ గుర్తించడంతో మొదటి ప్లేస్ ఖమ్మం నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి ఉండడంతో ఖమ్మంలో పోటీ చేయించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఏఐసిసి అధిష్టానం ఓకే చెప్పింది. సర్వేలు ఏఐసిసి నేతలు అంతా అగ్రి చెప్పడం, సోనియా గాంధీ పోటీ చేయడం లాంఛనమే. సో త్వరలోనే సోనియా గాంధీతో తెలంగాణలో పర్యటన ఉంటుంది. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమానికి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి, 6 గ్యారంటీలకు సంబంధించి సంతకం చేసేటువంటి కార్యక్రమానికి సోనియా గాంధీ తెలంగాణకు వచ్చారు. నెక్స్ట్ ఖమ్మం పార్లమెంట్ నుంచి తెలంగాణ నుంచి గెలిపించి తెలంగాణ ఇచ్చినటువంటి రుణం తీర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేటువంటి ఒక మెసేజ్ రూపంలో భారీగా వెళ్ళాలనేటువంటిది. దానికి రీజన్ ఏంటంటే సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఎక్కువగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉండడం, ఈసారి కేంద్రంలో ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం ఉండటం, తెలంగాణను ఎంచుకున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తం ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అందులో కంటిన్యూ చేద్దాం, ఇప్పుడు ఎక్కడికి ఎవరైనా చూడండి, ఇక్కడికి వరకు అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తోంది నిజం, ఖమ్మం అంటేనే కాంగ్రెస్ కి కంచుకోట. ఆ ఖమ్మం గుమ్మంలో ఎవరు అడుగు పెట్టబోతున్నారు, ఎవరిని బరిలోకి దించబోతుంది కాంగ్రెస్ అనే ఉత్కంఠకు తెరపడింది. ఆర్టీవీ అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు సమాచారం ఉంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఏనాడో మీకు చెప్పింది అన్న మాట కట్టుబడినట్టు. కానీ ఈరోజు ఆ సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం బరిలోకి ఎవరు దిగబోతున్నారు, ఖమ్మం గుమ్మంలో ఎవరు అడుగు పెట్టబోతున్నారు కాంగ్రెస్ నుంచి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎంతో గట్టి పోటీ, ఎన్నో ఊహాగానాలు, ఎన్నో పేర్లు, ఎవరు వస్తారు,
లేకపోతే కొత్త ముఖం ఏమైనా తెర మీదకి వస్తుందా? ఎందుకంటే చాలా 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 ఊహాగానాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే రేణుకా చౌదరి, బొంగులెడ్డి ప్రసాద్ రెడ్డి, తుమ్మల తనయుడు తుమ్మల యుగేందర్, మల్లు నందిని, విహెచ్, ఇలా కాంగ్రెస్ కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు. ఖమ్మం గుమ్మంలో పార్లమెంట్ కోసం పోటీ పడాలి, అక్కడ గెలిచి తీరాలంటూ వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. కానీ ఒక్కసారి మీరు చూస్తున్నారు, సెన్సేషనల్ న్యూస్ అని చెప్పుకోవాలి, ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి, ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎస్, మీరు చూస్తున్నారు ఖమ్మం బరిలో దిగబోతున్నారు సోనియా గాంధీ. ఎస్, అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. మా ప్రతినిధి మధు కంటిన్యూ చేసేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. మధు, ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే సోనియా గాంధీకి సంబంధించి ఎస్ వీళ్ళు ప్రతిపాదించారు సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి. ఎస్, ఇక్కడ పోటీ చేసే నేపథ్యంలో ఎటువంటి ఈక్వేషన్స్ మరి అవకాశం ఉంది ఖమ్మంలో? ఖచ్చితంగా, ఖమ్మంలో దాదాపు మొన్న క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేశారు మిత్రపక్షంతో కలుపుకొని, ఒక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో ఖమ్మంలో సోనియా గాంధీ పోటీ చేస్తే తెలంగాణ మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన తల్లిగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ నేతలు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు సోనియా గాంధీని. సో కాబట్టి అది అనుకూలంగా మారే అవకాశం ఉంది గ్రౌండ్ లెవెల్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యూహంగా కనిపిస్తా ఉంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రభావం ఉండాలంటే మొత్తం 17కు 17 నియోజకవర్గాలు టార్గెట్ గా ముందుకు వెళ్లాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంటే, అందులో మినిమం టు మినిమం 12 స్థానాలు కైవసం చేసుకొని గిఫ్ట్ గా ఇవ్వాలి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఎక్స్టెండెడ్ కమిటీ మీటింగ్ అయిందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, దాంట్లో మొన్న అంతర్గతంగా నాయకులకు, మంత్రులకు, కీలక నాయకులకు రేవంత్ రెడ్డి ఆల్రెడీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు, సోనియా గాంధీ నామినేషన్ మాత్రమే వేస్తారు, నామినేషన్ వేసిన రోజు బహిరంగ సభలో మాత్రమే పాల్గొంటారు, తర్వాత ఎక్కడ ప్రచారంలో పాల్గొనరు, ఆమె ఇంట్లో ఉన్నా గెలిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులది, కార్యకర్తలదే, కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలనేటువంటిది ఆయన ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కానీ తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనేటువంటిది రివీల్ చేయలేదు. సో ఇప్పుడు రివీల్ అయిపోయింది, సోనియా గాంధీ తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నారు, ఏఐసిసి ఓకే చెప్పేసింది. సో ఇప్పుడున్నటువంటి సినారియోలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఉన్నటువంటి నేపథ్యంలో రాయ్‌బరేలీ, అమేథీ నుంచి గతంలో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రామ మందిరానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ నేపథ్యంలో యోగిని తట్టుకోవడం కష్టం, యూపీలో నిలబడడం కష్టం. సో ఆ నేపథ్యంలో మొత్తం పూర్తిగా పొలిటికల్ సినారియో మారిపోయే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. దానికంటే ముందుగానే ఒక నిర్ణయం తీసుకోవాలి, పొలిటికల్ ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని సౌత్ ఇండియాలో కాంగ్రెస్ బలపడుతున్న పరిస్థితులను గమనించి సౌత్ ఇండియా నుంచే పోటీ చేయాలి, అందులో తెలంగాణ ఎంచుకోవాలి, రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికలైనటువంటి తెలంగాణ నుంచి పోటీ చేయాలనేటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ దీనికి ఆమోదం తెలిపింది. రేవంత్ రెడ్డి కూడా ప్రెషర్ దీంట్లో చాలా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రెషర్ చేసే ప్రయత్నం చేశారు, గెలిపించే బాధ్యత మాది, మిమ్మల్ని భుజాల పైన వెతుకొస్తాం, మీ విజయాన్ని ఖమ్మం నుంచి తెలంగాణ నుంచి మీకు విజయం అందిస్తాము, ఈ మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి రిక్వెస్ట్ ని ఏఐసీసీ యాక్సెప్ట్ చేసింది. సో సోనియా గాంధీ తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా పోటీ చేయనున్నారు, గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసినటువంటి అనుభవం ఉంది తెలంగాణ నుంచి. ఈసారి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ కోడలు, రాజీవ్ గాంధీ భార్య, సో ఈమె పోటీ చేయనుండటంతో కాస్త కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది గ్రామీణ స్థాయికి సంబంధించినటువంటి ప్రజలు, క్యాడరు, నాయకులు, ఇదంతా తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. వారు అనుకున్న సీట్లు అచీవ్ చేయడానికి మార్గం సుగమమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. సో ఆ నేపథ్యంలోనే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీకి దింపాలనుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఖమ్మం సీటు కన్ఫర్మ్ చేశారు, కానీ ఖమ్మంలో చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. సో సోనియా గాంధీ సీట్ ఫైనల్ చేసేటువంటి స్టేజ్ నుంచి ఆమెనే సీట్లోకి దిగుతున్న నేపథ్యంలో ఈ నేతలంతా ఆమె విజయం కోసం పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేణుకా చౌదరి కావచ్చు, కుతుమాల నాగేశ్వరరావు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేడి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వి హనుమంతరావు కావచ్చు, ఇక్కడున్న ఇంకా నేతలు కావచ్చు, సో వారంతా కూడా సోనియా విజయం కోసం ఇంటింటికి ప్రచారం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఒకే ఒక ప్రతిపాదన చేశారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది ఇక్కడ పిసిసి, ఆయన పిసిసి అధ్యక్షుడు, ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఒకటే ప్రతిపాదన చేశారు, ఖమ్మంలో సోనియా గాంధీ నామినేషన్ వేస్తారు, బహిరంగ సభలో పాల్గొని కేవలం ఫార్మాలిటీకి వెళ్ళిపోతారు, గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత ఖమ్మం సీటును పూర్తిగా ఖమ్మం సీట్ తో పాటు తెలంగాణ నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పైన, నాయకుల పైన ఉంది, తెలంగాణ ప్రజలు కూడా అది గౌరవిస్తారనే నమ్మకం ఉంది అంటూ ఆయన చెప్పారు. సో ఈ మెసేజ్ ను గడప గడపు గ్రామ గ్రామాన తీసుకెళ్లే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకోవాలనేటువంటిది ఆయన దిశానిర్దేశం చేశారు. సో త్వరలోనే సోనియా గాంధీ పర్యటన కూడా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి వచ్చారు, కేవలం స్టేజ్ పైన ఆమె
పాల్గొన్నారు, వెళ్ళిపోయారు. సో ఆమె అఫీషియల్ టూర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అధికారం చేపట్టి ఒక నెల అవుతుంది. 100 గ్యారెంటీలు పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తా ఉంది. త్వరలోనే సోనియా అధికారిక పర్యటన కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. రైట్, ఒకసారి సోనియా గాంధీ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే 2000